రాష్ట్రంలో స్కీములు పెరగడానికే కులగణన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కులగణన పూర్తయితే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశామన్నారు. క్యాస్ట్ సర్వే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజానికానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కుల గణన చేపిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన మాట ప్రకారం వెనక్కి పోకుండా వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్లానింగ్ శాఖను చూస్తా ఉన్న సీఎం గా ఆ శాఖ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా కుల గణన చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. దీని సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ సేకరించినటువంటి సమాచారంతో ఈ సమాజం భారత రాజ్యాంగ ప్రకారం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఎవరెవరికి సమానమైనటువంటి అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉంటే ఆ సమాచారం తెలుసుకున్న దానిపైన మళ్లీ తిరిగి ప్రణాళికాబద్దంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి కుల గణన ఈ దేశానికే రోల్ మోడల్ గా కాబోతా ఉంది. తెలంగాణ మోడల్ గా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ కుల గణన చేపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కుల గణన వల్ల భవిష్యత్తులో అందరికీ మేలే జరుగుతుంది తప్ప ఎవరికి నష్టం జరగదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని రకాలైనటువంటి అంశాలని పరిగణలో తీసుకుని తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రం, వాటి ద్వారా సేకరించినటువంటి ఆ సమాచారంతోనే రేపొద్దున తెలంగాణ ప్రణాళికాబద్దంగా అమలు చేయడానికి కావాల్సిన స్కీమ్స్ కూడా వర్కౌట్ చేసుకుంటాం. చాలా మంది కొద్దిమంది కావాలని ఏది ఈ కులగణన జరగకూడదనే కుట్రదారులు కొద్దిమంది, దీనివల్ల ఆ స్కీమ్ పోతుంది ఈ స్కీమ్ పోతుందని ప్రచారం చేస్తూ ఉన్నారు. స్కీములు పెరగటానికే తప్ప తగ్గించడానికి కాదు ఇది చేసేది. లేనటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళు రాజకీయంగా కాని ఆర్థికంగా సామాజికంగా కాని అవకాశాలు పొందలేనటువంటి వాళ్ళు ఉంటే ఈ సమాజంలో 70 ఏళ్ళలో దానికి అనుగుణంగా మళ్లీ తిరిగి చేయటం కోసమే. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇది ఫుల్ బాడీ టెస్ట్, ఎక్స్రే కంటే కూడా ఇంకా అడుగు ముందుకేసి ఫుల్ బాడీ టెస్ట్, ఇది అన్ని రకాల టెస్ట్ చేసేటువంటి ఈ టెస్ట్ ద్వారా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మనం సమాజం, అన్ని ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, వాటికి కావాల్సిన విధంగా సమాచారం వస్తే ఎక్కడెక్కడ ఇంకా ఏం కావాలో చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సహకరించారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషన్.